స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండల పందలపాకలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సమావేశమై పందలపాక గ్రామానికి చెందిన జనసేన నాయకుడు కర్రి శ్రీను తెలుగుదేశం పార్టీ పునఃప్రవేశ కార్యక్రమంలో పార్టీ కండువా కప్పి కర్రి శ్రీను 50 మంది కార్యకర్తలతో పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బిక్కువోలు మండలం తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కర్రి శ్రీను భార్య సత్యగౌరి ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ వేణమ్మ, మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానందారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, పిహెచ్ఈ మాజీ చైర్మన్ సురేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రెడ్డి శ్రీను, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రమణ, సొసైటీ మాజీ అధ్యక్షుడు సోనాన్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, మాజీ ఎంపీడీసీలు, మండల అండ్ గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఊహ తెలియనప్పుడే మా నాన్నమ్మ గారు ఎన్టీ రామారావు గారిని దేవుడిని చూపించేవారు. ఆయన దేవుడి కింద ఏ రూపంలో ఉన్న కృష్ణుడి రూపం కనపడితే అడుగో దేవుడి దండం పెట్టేవారు సినిమా చూపించేవారు. అలాగే నేను ఆయనకి అభిమానిగా మొదలై నేను ఊహ ఎదిగాక మా నాన్నగారు నాకు మోలారెడ్డి గారు మన ఎమ్మెల్యేరా అని చెప్పేసి ఆయన నాకు చూపించడం, అక్కడి నుంచి నేను మోలారెడ్డి గారితో వారి కుమారుడితోటి నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అలా పనిచేసుకుంటూ వచ్చి కొన్ని కారణాల వల్ల నేను బీజేపీలోకి వెళ్ళవలసి వచ్చింది. దానికి వారికి తెలియజేశాను. అలా వారితో కానీ అలాగే నాకు నాతో వారికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇష్టపూర్వకంగానే వెళ్ళడం జరిగింది. అలాగా నేను బయటికి వెళ్ళి అయినా సరే నాకు భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అదే బీజేపీ టీడీపీ ఎలియన్స్లో నేను ఆయనకు పనిచేయడం జరిగింది. మళ్ళీ ఆయన నేను ఈ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి పనిచేసిన అదృష్టం నాకు కల్పించాడు. ఆ రకంగా నేను ఆయనకు పనిచేసి ఆయన గెలుపుని చూశాను. అలాగే నేను ఎవరికైనా సరే సన్నిహితంగా పోతూ గతంలో పనిచేసిన నాయకులతోటి అలాగే కలిసిమెలిసి పోతూ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే మన వాడి ఇబ్బందుల్లో ఉన్నాడు కొంచెం మీరు సహాయం చేయండి అని వాళ్ళతో మాట్లాడి చేయించడం అలా చేసుకుంటూ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అనేటనే నా దగ్గరికి పిచ్చి సూర్యగారు శ్రీను మా కమ్యూనిటీకి 30 లక్షలు గ్రాంట్ వచ్చింది కానీ అలా పెండింగ్లో ఉంది, అది ఎవరు చేస్తలేదు, నువ్వేమన్నా రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడగలవా అని ఆయన ఎమ్మెల్యే అయినట్టునే మొట్టమొదటిసారిగా నేను ఆయన ఫోన్ చేసి సార్ ఇలాగా విమర్శకు సంబంధించి ఒక సమస్య ఉందని మిమ్మల్ని కలుపుతానంటే సరే తప్పనిసరిగా రండి అన్నారు. మేము వెళ్ళేటప్పటికి అప్పుడు ఎంపీ తోట నరసింహం గారు వినాయకుడికి వస్తే సార్కి ఫోన్ చేస్తే నేను బిక్కవోలో ఉన్నాను ఒక అరగంటలో వచ్చేస్తాను కూర్చోను. ఆయన వచ్చిన వెంటనే సమస్య తెలుసుకుని పిచ్చి సూర్య గారితో ఆయన్ని మాట్లాడి వచ్చిన ఆఫీసర్తో మాట్లాడి ఆ సమస్యను ముందుకు తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేసి ఆ సొసైటీ భవన నిర్మాణం చేయడం జరిగింది. అదే నేను ఆయన్ని అడిగింది. అప్పుడు మోలారెడ్డి గారు అన్నారు, శీను అప్పుడు అలాగే అడిగేవాడివి ఇప్పుడు కూడా అలాగే నువ్వు ఆ ఊళ్ళో ఉన్న సమస్య గురించే వచ్చావు, నాకు ఇది కావాలని ఎప్పుడు నువ్వు అడగలేదు, అలాగా చేస్తా నువ్వు అని చెప్పేసి ఆయన కూడా అనడం జరిగింది. అలాగే నేను ఇలాగా ఏ పార్టీలో ఉన్నా నాకు అప్పచెప్పిన బాధ్యత నేను సమర్థవంతంగా చేసుకుంటూ వస్తున్నాను. మరి ఈరోజు నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా నా దగ్గర నేను సర్వీసే చూపించాను తప్ప ఎవరికి ధనం ఇవ్వలేకపోయాను, అలాగే నేను సంపాదించుకోలేకపోయాను. అయినా సరే నా మీద నా సర్వీసును చూసి అభిమానంతో ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలందరూ కూడా నువ్వు పోటీ చేయాలి, నువ్వు పోటీ చేస్తే మాకందరికీ మంచి జరుగుతుంది, 10 మందికి ఉపకారం చేస్తావనే ఉద్దేశంతో ఈ ప్రజలందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మండల నాయకులందరినీ కూడా అడగడం, వారు కూడా నా మీద అభిమానంతో ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి రామకృష్ణారెడ్డి గారికి చెప్పడం, వారు దానికి స్పందించి సరే శ్రీను గతంలో మనతో పనిచేశాడు మళ్ళీ పనిచేస్తానంటే మనకు అంతకంటే ఏం కావాలని చెప్పేసి ఆయన పెద్ద మనసుతో మరి నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మీ అందరి సమక్షంలో. మరి నేను నాకు అప్పచెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాను. అలాగే నన్ను పార్టీలో జాయిన్ చేసుకోవడమే కాదు నా శ్రీమతి అయిన సత్యగౌరికి ఒక బాధ్యత గల జెడ్పీటీసీ పదవిని సీట్ ఇవ్వడం నాకు చాలా సంతోషం. మరి
ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తే పార్టీకి ప్రజలకి సేవ చేసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ 24% 34% పెంచి బలహీన వర్గాలకు పెద్దపీట వేయటమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పదవుల్లో, పార్టీ పదవుల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన పదవుల్లో కానీ బలహీన వర్గాలకి పెద్దపీట వేయడం జరిగింది. మనకు అసెంబ్లీ స్పీకర్ సాక్షాత్తు నందమూరి తారక రామారావు హయాంలో తంగి సత్యనారాయణ గారు కానీ, తర్వాత యనమల రామకృష్ణుడు గారు కానీ వీళ్ళంతా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఎర్రనాయుడు గారిని కేంద్ర మంత్రిగా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఈ విధంగా అనేక అత్యున్నతమైన పదవులను కూడా బలహీన వర్గాలకు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. తారక నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులతో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉన్న రిజర్వేషన్లు, బలహీన వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు 10% తగ్గించి ఇవాళ ఎన్నికలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ పరిమితం కావాలని పరిమితి విధించింది అనేది వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడటం జరుగుతూ ఉంది. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని 60% రిజర్వేషన్లు పెట్టి అక్కడ స్థానిక సంస్థలలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా ఒకసారి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లే ఉండాలనేది దాదాపుగా 10 సంవత్సరాల క్రితం తీర్చుకోవడం జరిగింది. మరి 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినప్పుడు సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని 60% రిజర్వేషన్తో ఆ రోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఒక సమర్థవంతమైన న్యాయవాదిని కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టి సమర్థవంతమైన వాదనలు ఆ రోజు సుప్రీంకోర్టులో వినిపించి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక ఇతర రాష్ట్రాల్లో అక్కడ జనాభాలో 20% ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ సుప్రీంకోర్టులో సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. బలభద్రపురం ఎంపీటీసీ గారు, వారి తండ్రి గారు తల్లి గారు కూడా ఇక్కడ వార్డు మెంబర్లుగా పోటీ చేయడం జరిగింది. అలాగే శ్రీని గారు మిస్సెస్ కూడా, వీళ్ళ నాన్నగారు వాళ్ళు మిస్సెస్ కూడా తొసిపూడిలో కూడా వార్డు మెంబర్లుగా పోటీ చేయడం జరిగింది. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీతో మా తండ్రి గారి నాయకత్వంలో శ్రీని గారు ఒక సుశిక్షితుడైన కార్యకర్తగా ఆనాటి నుంచి పనిచేయడం జరిగింది. అనేక కారణాలతో ఆయన వేరే పార్టీకి వెళ్ళినప్పుడు కూడా మన కుటుంబ సభ్యులందరికీ తెలియజెప్పి ఆ రోజు ఆయన వెళ్ళడం జరిగింది. ఇవాళ మరలా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి తన వంతు సహకారం అందించాలనే ఒక సదుద్దేశంతో మరలా ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ఆయన్ని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఈ సభ సందర్భంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి కూడా రాజ్యాధికారంలో బలహీన వర్గాలకి పెద్దపీట వేయాలి అనే ఒక మేనిఫెస్టోని 1987లో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చినప్పుడు 24% బలహీన వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి, తద్వారా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎంపిక చేసి వారికి కూడా రాజ్యాధికారంలో భాగం కల్పించాలని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు సంకల్పం చేసి మహిళలకి, బలహీన వర్గాలకి మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు అనేది కూడా ఈ సందర్భంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 50% రిజర్వేషన్లు అమలు చేయాలని మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా
59% అమలు చేయడానికి అనుమతి అడగాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కూడా ఇవాళ ఆ పని ఎందుకు చేయకుండా ఇంత తొందరగా సమయం లేకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఇవాళ బీసీ సోదరులు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీలకి అన్యాయం చెయ్యాలి, బీసీలని అణగదొక్కాలి అనే లక్ష్యంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించడం జరుగుతూ ఉంది. ఇవాళ బీసీలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ నిధులు ఎందుకు అమ్మఒడి పథకానికి తరలించాల్సి వచ్చిందో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆదరణ పథకం కానీ ఇతర పథకాలను కానీ అదేవిధంగా బీసీ వెల్ఫేర్ నుంచి అనేక కార్యక్రమాలను అమలు చేస్తే వాటిని అన్నింటినీ ఇవాళ పూర్తిగా రద్దు చేసి ఇవాళ ఆ నిధులన్నింటి నుంచి వేరే కార్యక్రమాలకు మళ్లించి కార్యక్రమ మండల కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తెలుగు మహిళా జిల్లా కమిటీలో ఒక ప్రముఖమైన ఒక సముచితమైన స్థానం వేణమ్మ గారికి పార్టీ తరఫున ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ బిక్కవోలు జడ్పీటీసీకి సంబంధించి అభ్యర్థిగా శ్రీమతి కర్రీ సచ్చిగౌరి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా. అదేవిధంగా శ్రీను గారిని సచ్చిగౌరి గారిని ఇద్దరిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. సచ్చిగౌరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం, వేణమ్మ గారిని కూడా పక్క రావాల్సిందిగా కోరుతున్నాం. బలపరిచిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైఖరిని కానీ ప్రజల్లోకి చెప్పాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసే దిశగా ఇవాళ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల అవసరం ఉంది. ఇవాళ వేణమ్మ గారు బలహీన వర్గాలకు చెందిన నాయకురాలు, వారి కుటుంబం జంప వెంకటరమణ గారు ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. 1982 తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి మత్స్యకార వర్గాలకు సంబంధించి అనపత్తి నియోజకవర్గంలో జంప వెంకటరమణ గారు కీలకమైన నాయకుడిగా కొనసాగుతూ నియోజకవర్గంలో ఎక్కడ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు వచ్చినా ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ఆయన క్రియాశీలకంగా కొనసాగడం జరుగుతూ ఉంది. 2014 ఎన్నికల్లో బిక్కవోలు మండలం ఆ రోజు బీసీ మహిళలకు రిజర్వ్ అయిన సందర్భంలో, అదేవిధంగా పక్కన ఉన్న పెదపూడి కూడా బీసీ మహిళలకు రిజర్వ్ అయింది, ఇటు రంగంపేట మండలం కూడా బీసీ మహిళలకు రిజర్వ్ అవ్వడం జరిగింది. అటువంటి సందర్భంలో అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి, బలహీన వర్గాల్లో ఉన్న అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆలోచనతో పెదపూడి మండలాన్ని సెట్టుబల్లే సామాజిక వర్గానికి చెందిన సూర్యకుమారి గారికి అధ్యక్ష పదవి ఇవ్వడం, బిక్కవోలు మండలానికి సంబంధించి మత్స్యకార మహిళగా వేణమ్మ గారికి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా రంగంపేట మండలంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వీరవేణి గారికి అక్కడ ఇవ్వడం, ఆ విధంగా ఒక సమతూకం పాటించడం జరిగింది. మరి వేణమ్మ గారికి మండల అధ్యక్ష పదవి ఇచ్చిన దగ్గర నుంచి కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ ఆవిడ ప్రతి గ్రామం సందర్శిస్తూ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ప్రతి సంక్షేమ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. ఇవాళ జడ్పీటీసీ కూడా ఇక్కడ బీసీ మహిళకి రిజర్వ్ అయిన సందర్భంలో కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఆవిడ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం కూడా జరిగింది. కానీ రాత్రి ఏదైతే
ఎక్కువలు మండలానికి సంబంధించి కార్యకర్తలందరూ, ముఖ్యమైన కార్యకర్తలందరూ సమావేశం అయినప్పుడు కొన్ని ప్రతిపాదనలపైన చర్చించడం జరిగింది. మంచి చెడులను బేరీజు వేసుకుంటూ, గెలుపోటములను బేరీజు వేసుకుంటూ అనేక విషయాల్ని చర్చించినప్పుడు వెలమ సామాజిక వర్గానికి జడ్పీటీసీ ఇస్తే సముచితంగా ఉంటుందనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తం కావడం జరిగింది. అటువంటి పరిస్థితిలో వేణమ్మ గారు చాలా సపోర్టివ్గా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ గెలిపే నా లక్ష్యం తప్పించి నాకు వేరే ఆలోచన లేదు, తప్పనిసరిగా వెలమ సామాజిక వర్గానికి ఈ జడ్పీటీసీ అభ్యర్థిత్వాన్ని కేటాయించాలని కూడా వారు చెప్పడం కూడా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా వేణమ్మ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం పనితీరు ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితం. వారు మరి ఈ గ్రామానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా సత్యగౌరి గారి పక్కన ఉన్న ఓలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. అందువల్ల వారిద్దరికీ మీ అందరి ఆశీస్సులు అందించి సత్యగౌరి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై కన్నడ.